హీన చరిత్ర నేను మాట్లాడాలంటే మాట్లాడతా. డాక్టర్ శివకుమార్, డీకే శివకుమార్ డాక్టర్ కాదు, డీకే వీళ్ళు కరప్షన్ వల్ల డాక్టర్లే కానీ, డీకే శివకుమార్ నాకు 100 కోట్లు ఆఫర్ చేసిండు మోదీ గారిని డిఫేమ్ చేస్తూ మాట్లాడనీకే నాకు 100 కోట్లు ఆఫర్ చేసిండు అని చెప్పి బీజేపీ లీడర్ దేవరాజగౌడ సేస్ 4 మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రియాంక్ ఖార్గే హ్యాండిల్డ్ పెన్ డ్రైవ్ అని చెప్పి మాట్లాడిండు. ఇక ఇట్లున్నది చూడు, ఇక మోదీ గారిని డిఫేమ్ చేయనికే 100 కోట్లు. హిందూ కూడా, హిందూ పేపర్ కూడా యాంటీ హిందూ ఎట్లా చూడు ఇక మీరే, నేను చూపిస్తే ఇప్పుడు మణిపూర్లో హిందువుల ఒక కథనం వచ్చింది ఫ్రెండ్స్, మణిపూర్లో హిందువుల ఒక కథనం వచ్చింది. ఎట్లా రాసిండ్రనంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఏం మాట్లాడతలేదు, ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేయలే. బీరేన్ సింగ్ లేడు మణిపూర్ గవర్నమెంట్ ఏదైతే ఉండనో వాళ్ళ ఒక హిందూ ఎడిటోరియల్ కాలంలో ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లేకుండా కంప్లీట్గా ఆ ప్రభుత్వాన్ని డిఫేమ్ చేసుకుంటా రాసింది. ఒక రెస్పెక్టఫుల్ మీడియా అండ్ ఎథికల్ జర్నలిజమ్స్కి మచ్చ తీసుకొని వచ్చింది హిందూ. సుమారు 5400 నాకు తెలిసి 5500 ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడ జమ అయిపోయి ఆడ చేస్తున్న అల్లకల్లోలానికి అక్కడ చెక్ పెట్టుకుంటాయి ప్రభుత్వాలు వస్తుంటుంటే. ఏమి రాయాలను ఏమి రాయొద్దు అని తెలియకుండా ఇష్టం వచ్చినట్టు డిఫేమ్ చేసుకుంటా రాస్తుంటారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డిస్కసింగ్ అబౌట్ ది ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్, అక్కడ చాలా మంచి పనులు కూడా జరిగినాయి మణిపూర్లో. ఇప్పటికీ ఇది కనీసం నేను ఒక 20 సార్లు మాట్లాడుంటా కదా మణిపూర్ గురించి. మోదీ గారు ఎందుకు పోలేదు, మోదీ గారు ఎందుకు పోలేదని మాట్లాడతారు. ఆ సిగ్గులేని మనుషులను అడుగుతున్నా, మణిపూర్కి పోలేదని మోదీ గారు అంటారు కదా, లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ కిందికి వస్తుంది రా బాయ్, మీరు ఎప్పుడు తెలుసుకుంటారని అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ మినిస్టర్ కిందికి వస్తుంది. మన దేశ హోమ్ మినిస్టరు, కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా గారు 3 రోజులు పోయి ఆడనే కూర్చున్నాడు, రండి రా బాయ్ మాట్లాడదామనని. ఎవడు కూర్చున్నాడు రా బాయ్, అదే మణిపూర్లలో బాంబులు వేపించారు మీరు ఫ్లైట్లలో, ప్లేన్లతో, ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లతో. ఇది మీ చరిత్ర. ఇక్కడనేమో సామరస్యంగా ఆడ 3 రోజులు కూసోని డిస్కస్ చేసి ఒక అనాలిసిస్ చేసి ఒక ప్రాపగండా పెట్టి ఒక అజెండా పెట్టి వచ్చిన తీరు భారతీయ జనతా పార్టీ ద్రవై. ఇంకొకటి మీరు అర్థం చేసుకుంటలేరు ఏంటంటే, మోదీ గారు పోయేది ఉండే, మోదీ గారు పోయేది ఉండే. ఇప్పుడు మీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తుంది ప్రతిదానికి మీ నాయన పోతాడు రా భయ్, నా కొడుకో లేకపోతే నా ఇంటి తమ్ముడో ఆయన తమ్ముడో ఉంటుంది రా భయ్. అట్లా కామన్ సెన్స్ అనేది ఇంత వ్యతిరేకమా? అరే మోదీ గారిని ద్వేషించుకుంటా మీరు దేశాన్ని ద్వేషిస్తున్నారు రా అయినా, మీకు అర్థమవుతలేదు. హోమ్ మినిస్టర్ పోయిండు అక్కడ చర్చకు సిద్ధం అని చెప్పి పార్లమెంట్లో పెడితే కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వము అపోజిషన్ పార్టీ వాళ్ళు డిస్కస్ చేయలే బ్రదర్. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. లొల్లే పెట్టిర్రు తప్ప ఒక సొల్యూషన్ తీయలే. చిత్రగుప్తుల కూడా మేము ఏదైనా మాట్లాడితే, ఈవెన్ ఫారెస్ట్ది ఎక్స్పోజ్ చేసినా, ఎలాంటిది మాట్లాడినా, ఏది మాట్లాడినా మేము విమర్శతో పాటు సొల్యూషన్ కూడా ఇచ్చినాం. పెద్ద సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు, ఒక కామన్ మ్యాన్ ఎట్లా ఆలోచిస్తాడు, బేసిక్ 1, 2, 3 సొల్యూషన్స్ ఎట్లుంటాయి ఇచ్చినాం. ప్రశ్నించే గొంతులు ఇదో ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు, ప్రశ్నించే గొంతులు. ఏం ప్రశ్నించే గొంతులు రేపు, మీకు సొల్యూషన్లు తెలుసా ప్రశ్నలకు? అగో ట్రైన్ టికెట్ పెరిగిపోయింది, అగో అది వేరు. ఇప్పుడు పెట్రోల్ రేట్ పెరిగింది అంటారు, ట్రైన్ టికెట్లు పెరిగినాయి అంటే బట్టలు పెరిగితే మళ్ళీ బట్టలు వేసుకోకుండా తిరుగుతారా రోడ్ల మీద? అడుగుతున్నా మిమ్మల్ని అంతా, అలా అని అడుగుతున్నా. కమ్యూనిస్ట్ మెంటాలిటీలు పెట్టుకుంటారు కదా గల్లని అడుగుతున్నా. బట్టలు బాగా కాస్ట్లీ అయిపోయినాయి అనుకో, ఒక్కొక్క బట్ట 10,000 రూపాయల మీటర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అడుగుతున్నా మోదీ గారు బంగారు బట్టలు వేసుకుంటారు, అవి నీకేమి వస్తుందిరా? బంగారు బట్టలు వేసుకుంటాడు, ప్లాటినం బట్టలు వేసుకుంటాడు, మీకేమి వస్తున్నది? మీ ఇంట్లోకైనా గుంజి వేసుకున్నాడా? ప్రధానమంత్రి హోదాలు ఆయనకు జీతం వస్తుంది కదా. మీ రాహుల్ గాంధీ జాకెట్ వేసుకున్నాడు, మళ్ళీ 100,000 రూపాయల జాకెట్, మళ్ళీ ఎవడు మాట్లాడాడు? మళ్ళీ ఎవరు మాట్లాడారు దాని గురించి? నువ్వు అంటే ఆ అంటే చార్టర్డ్ ఫ్లైట్లలో బ్యాంకాక్ కురుకుతాడు, ఎందుకు ఎడికైనా వస్తున్నాయి పైసలు అవి, ఎట్లా పోతున్నాడు ఆడికి పైసలు, ఎట్లా ఎడికైనా వస్తున్నాయి పైసలు, అవన్నీ మాట్లాడరు. ప్రధానమంత్రి సపరేట్ ఫ్లైట్లో తిరుగుతాడు, దేశ హోదా, దేశ గర్వమైన ప్రధానమంత్రి హోదాలో ఎవరున్నా అది గర్వం. మణిపూర్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, అక్కడ ఇంకా ఎన్నో జరిగినాయి అపార్ట్ ఫ్రమ్ ది ఈ లొల్లేదైతే జరిగిందో దానికంటే ఇంకెక్కువ మంచి పనులు కూడా జరిగినాయి అపార్ట్ ఫ్రమ్ దిస్ వైలెన్స్. నాకు తెలిసి 16,000 ఎకరాలల్లా
పాపీ కల్టివేషన్ జరిగింది, మన డ్రగ్స్ మీద ఒక పెద్ద వార్ జరిగింది, ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్కడికైనా ఇక్కడికైనా వచ్చి ఈ మత్తు పదార్థాలు తీసుకుని వచ్చి అక్కడ యువకులను ప్రజలను బానిసలు చేస్తున్నారు ఈ మత్తు పదార్థాలకు, డ్రగ్స్ మహమ్మారితో. దాని మీద పెద్ద ఒక యుద్ధమే జరిగింది, కురుక్షేత్ర రణరంగమే జరిగింది. సుమారు నాకు తెలిసి ఆ ఫిగర్ కూడా ఏదో ఉన్నదా, పెద్దగా ఉన్నది ఆ ఫిగర్, నాకు గుర్తు కూడా వస్తలేదు నేను పెట్టినో లేదో స్లైడ్. ఎస్ ఈ ఫిగర్ ఇది జూమ్ జై జై. ఇంత అమౌంట్ యూనిట్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ 10,000 ల్యాక్ 10 lakhs క్రోర్స్ ఇక ఇంత పెద్ద అమౌంట్, ఇక దీన్ని ఏమనాలి, ఇక 7,887 lakh crore దాకా పోతుంది. అది అంతా సీజ్ చేసినట్టు మళ్ళీ పేపర్లలో రిజిస్ట్రేషన్ అయ్యి వస్తుంది. దగ్గర దగ్గర సుమారు 2,351 కేసెస్ బుక్ చేసిర్రు, సుమారు 2,900 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇవన్నీ మీకు కనబడాయా? హిందువుని కూడా అడుగుతున్నా. కేవలం మణిపూర్ వైలెన్స్ మీద రాస్తారు, కేవలం మైగ్రెంట్స్ ఇల్లీగల్ మైగ్రెంట్ లొల్లి పెడతారు వీళ్ళు గవర్నమెంట్లు అని చెప్పి మాట్లాడతారు. కామన్ సెన్స్ అనేది ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ మంచి కూడా అవుతున్నాయి కదా, మళ్ళీ మీరన్న మాటలు మీకు వర్తిస్తున్నాయి కదా బ్రదర్. నేను బీజేపీ గురించే మాట్లాడతానంటారు, మళ్ళీ బీజేపీ రాష్ట్రాలలో కూడా కొన్ని రాష్ట్రాలలో వేరేవి మంచి జరుగుతున్నప్పుడు మంచిలు ఎవడు రాయడు కదా, మీరు మాట్లాడరు కదా. ఓడో ఫోన్ చేసి చెప్తున్నాడు తెలంగాణ సౌత్ ఇండియాలో మిమ్మల్ని దొక్కుతాం రా అనంట. ఏం దొక్తారు రా భయ్, చూడు రే జూన్ 4th రిజల్ట్ గిరీష్ ధారామూని గారు లైవ్లు ఉంటాడు ఇక్కడ, ఆ రోజు మొత్తం లైవ్ పెడదాం, రిజల్ట్ ఎట్లా వస్తుందో చూడండి. ఇగో ఈరోజు కూడా చెప్తున్నా నేను, 8 నుంచి 11 సీట్లు కంపల్సరీ, 8 to 11 మధ్యలో ఖచ్చితంగా కొట్టుకుంటుంది భారతీయ జనతా పార్టీ. రాకపోతే అని అంటాడు ఒకడు, మళ్ళీ వస్తే. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఏందనంటే, నాకు ఇది ఇప్పుడు స్లైడ్ నేను పెట్టలే కానీ నాకు గుర్తొస్తుంది, మావాడు కూడా యాక్టివేట్ అయితే డల్గా ఉన్నాడు ఇక్కడ కూర్చొని, కాంగ్రెస్ హీన చరిత్ర. ఇప్పుడు మొదలు పెడతా, నేను స్లైడ్ పెట్టలే, నిజంగా చెప్తున్నా స్లైడ్ పెట్టలే కానీ నేను షురూ చేస్తా. కాంగ్రెస్ హీన చరిత్ర ఏందనంటే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఆ కాడికి వస్తే మన ఫైటర్ జెట్లు అనలేం కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు లేదా బంబార్డ్ జెట్సు దేనికోసం యూజ్ చేయాలి బ్రదర్? ఎవరి కోసం యూజ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, సమ్ టైమ్స్ హోమ్ మినిస్టర్, ఎక్కువల ఎమర్జెన్సీ టైంలలో చీఫ్ మినిస్టర్స్. సోనియా గాంధీ గారికి ఏం పదవి ఉండే 2000 యూపీఏ సర్కారు ఉన్నప్పుడు? తన ఏ క్యాబినెట్ మినిస్టర్ ఉండే? అతను ఏ హోదాలు ఉండే? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు ఎందుకు యూజ్ చేసింది మీకు తెలుసా? 1 hour 2000 లీటర్స్ ఫ్యూయల్ ఖర్చు చేస్తుంది. ఎస్, 1 hour 2000 లీటర్స్ ఫ్యూయల్ ఖర్చు చేస్తుంది ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్. మళ్ళీ ఇంతగానము ఈమె సోనియా గాంధీ గారు ఏముద్ధారించింది అని అంటున్నా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు యూజ్ చేసి ఆమె తిరగనీక యూజ్ చేస్తుండే కదా. నేను ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా, నేను ట్యాక్స్ పేయర్ లెక్క అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా, జిల్లా పురుగు ట్రైన్లలో వస్తే మాట్లాడతారు కదా మీ జంగిల్ ముఖాలలో మనువాడ. ఇప్పుడు నేను అడుగుతున్నా, 2,000 లీటర్ల గంటకు సుమారు హెలికాప్టర్ కలుస్తుందని చెప్పి మెట్రిక్స్ మాట్లాడతాయి, మళ్ళీ ఇప్పుడు అయ్య జాగిరి అని చెప్పి యూజ్ చేసి రా భయ్ అని అడుగుతున్నా నీ జిల్లా పురుగు ముఖానికి. జిల్లా పురుగు అంటే దానికి కూడా పాపం, అది గౌరవంగా బతుకుతుంది, అది మొర్రలో బతుందో ఏడబత్తుందో అని గౌరవంగా బతుకుతుంది. నువ్వు మనుషులలో బతుకుతున్నావు కదా, మళ్ళీ నిన్నెప్పుడు తీయాలి, హిట్టు కొట్టాలి ఇక నీకు. సబ్జెక్ట్ ఉండదు, ఆడెవడో ఒకడో ఫోటో పెడతాడు, మళ్ళీ ఇంట్లో కూడా జిల్లా పురుగులు లేవా, నీ ఇంట్లో దోమలు లేవా, మళ్ళీ నిన్ను ఎలగొట్టాలా ఇంట్లోకి, లేదా నీ ఇంటి మీద పట్టుందారా నీకు? ఎట్లా యూజ్ చేసిర్రా బా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు అని అడుగుతున్నా. కాంగ్రెస్ హీన చరిత్ర.